మాటలు లేవు, మాటలు లేవు. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, గురుభ్యో నమః. ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. పాడినవారు శ్రీ శ్రీనివాస చక్రవర్తి అని చెప్పి సంగీత దర్శకులు చక్రవర్తి గారి కుమారుడు ఆయన. సో ఆయన పాడారు, చాలా తక్కువ పాటలు పాడారు ఆయన. ఇది చాలా గొప్ప పాటగా నిలిచింది. అయితే ఈ సినిమా చక్రం అనే సినిమాలోది పాట. 2005 రిలీజ్ అయింది. కృష్ణవంశీ గారు నాకు ఎంతో ఇష్టమైన దర్శకుడు ఆయన. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ప్రభాస్ గారు ప్రధాన తారాగణం, అసీన్ అలాగే చార్మి కౌర్ గారు. సంగీత దర్శకుడు చక్రి గారు చాలా గొప్పగా చేశారు ట్యూన్స్. ఇది బాక్సాఫీస్ దగ్గర అంటే విజయవంతం అవ్వలేదు ఈ సినిమా, దురదృష్టవశాత్తు. నంది పురస్కారాలు మాత్రం రెండు వచ్చాయి. దీన్ని భోజ్పురి భాషలో అనువదించారట, అలాగే మలయాళంలో ధర్మచక్రం అనే పేరుతో కూడా విడుదల చేశారట. దీనికి రచన కూడా కృష్ణవంశీ గారే, నిర్మాతలు సి వెంకటరాజు, జి శివరాజు. ఛాయాగ్రహణం 3 పేర్లు కనబడుతున్నాయి, అరవింద కృష్ణ, ఓం ప్రకాష్, సి రామప్రసాద్. ముగ్గురు కూడా చాలా పేరున్న వాళ్ళే. కూర్పు కేవీ కృష్ణారెడ్డి గారు, గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మించారు. ఇతర ముఖ్య పాత్రల్లో మనకి ప్రకాష్ రాజు గారు, ఊర్వశి గారు, తనికెళ్ల భరణి గారు, రాజ్యలక్ష్మి గారు, రాధాకుమారి గారు, ఆహుతి ప్రసాద్ గారు, వేణుమాధవ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, రఘుబాబు గారు, సంతోష్ కిరత్తూర్ పేరు కూడా వెళ్ళారు, మల్లికార్జునరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, భువనేశ్వరి గారు, శివారెడ్డి గారు, ఏవిఎస్ గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, నారాయణరావు గారు, కల్పన గారు, వజ్జా వెంకట గిరిధర్, బి పద్మనాభం, బ్రహ్మానందం గారు. ఈ పాట రాసింది నేను మీకు చెప్పక్కర్లేదు, ఎంతో ప్రఖ్యాతమైన గీతం, సిరివెన్నెల గారి అద్భుత రచన. అయితే పురస్కారాలు ఏంటంటే, ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ గారికి, ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల గారికి 2 పురస్కారాలు వచ్చాయి. ఇక పాటలకు వెళ్దాం. ఇది శుద్ధ ధన్యాసి, అయితే చాలా కొద్దిగా మైనర్ స్కేల్ యొక్క ప్రభావం కూడా ఉంటుంది. శుద్ధ ధన్యాసి ఈ శృతిలో తక్క, దీన్ని తక్క ఇచ్చింది చతురస్ర జాతికి చెందినటువంటి నడకే. 5½ శృతి, జీ షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్. సో ఈ మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. మొదట సింత్ మీద స్టార్ట్ అవుతుంది. అట్లా ఒకసారి వచ్చి తర్వాత రెండోసారి పైకి వెళ్తుంది. వచ్చింది చూసారా, కొంచెంగా ఆ మైనర్ స్కేల్ కార్డ్ ఉంది. ఆ కార్డ్ ఏంటంటే ఎఫ్ షార్ప్ మేజర్ అనమాట, దానివల్ల రీ వాడారు. వెంటనే అవుతుందంటే ఇదే సింత్ మీద పై స్థాయిలో అది అలా లూప్లో ఇచ్చారు. అది అవుతుండగా దాని మీద మ్యాండలిన్ మీద పల్లవి బాణియే మ్యాండలిన్ మీద ఇచ్చారు. పని సీని ఇది 2 ఇక్కడి నుంచి పల్లవి శ్రీనివాస చక్రవర్తి గారు, శ్రీ ఆయన సంగీత దర్శకుడు కూడా, చాలా చక్కటి పాటలు కంపోజ్ కూడా చేశారు. ఆయన పల్లవి మొదలు పెడతారు. ఏకాకి జీవితం నాది. బని ని సీని ప మబ పాప మగగ మబ ప స. సంసారం వస్తుంది. సప పప పప సప పాప పాప మగ మా మా
గ స స గ గ మ మ మ గ స గ గ స ని స హ మళ్ళీ మధ్య పల్లవి ఒకసారి అంటారు. ఇక్కడ మనకి ఆబ్లిగేటర్ స్ట్రింగ్స్ మీద నోట్స్ వస్తుంది. ఒకే ఒక నోట్ ఇచ్చారు, సా కనబడుతుందా, నీ పక్కన సా అలా వస్తూనే ఉంటుంది. అది వస్తున్నప్పుడు ఒక్కసారి మధ్య పల్లవి లైన్ అని పాడతారు. దీని దగ్గర నుంచి చరణం అని చెప్పాలి, బికాజ్ పెద్దగా మ్యూజిక్ ఏం లేదు. ఎందుకంటే ఆ లూప్ ఉంది కదా, ఆ లూపే మళ్ళీ ఇచ్చారనమాట. ఆ లూప్ వస్తుంది తర్వాత సని 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 ని ని స స గ గ మ స సారీ ఇది రెండు సార్లు అన్నమాట. తర్వాత సగ ప ప ప ల గ మ ప మ గ స ఇది మళ్ళీ వస్తుంది. సగ ప ప ప గ గ మ ప మ గ స రెండోసారి చిన్న గమకం. గ మ మ మ గ ర స గ గ మ గ గ ఇది మళ్ళీ అనుకుంటా కదా. ఎస్ తర్వాత నీ స స ప మ మ గ స స గ స స ని నీ స స ప మ మ గ గ గ స స గ గ మ గ స ఆ లాస్ట్ది ఫ్లూట్ మీద కూడా వస్తుంది. గ స స గ గ మ గ స ఇవాళ అంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి. మళ్ళీ చివరిలో అంతా వాయిస్తాను. అయితే దాని ముందు కొన్ని విషయాలు చెప్పాలి కదా. మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కి వచ్చిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి, అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. వరుస సంఖ్య, అధిక ప్రాధాన్యత, ఇలా రెండు వర్గాలుగా. సో జాయిన్ అవ్వండి ఛానల్లో. అవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది. అలాగే జనవరి మాసంలో మొన్న ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాం. అప్లోడ్ అవుతున్న వీడియోస్ కొనసాగుతుంది ఫ్లూట్ కోర్సు. అలాగే ఇప్పటికే జాయిన్ అయినటువంటి మెంబర్స్కి మన ఫిబ్రవరి మాసం నుంచి కొత్తగా ఒక సౌకర్యం కల్పిస్తాం. అదేంటంటే, షెడ్యూల్డ్ వీడియోస్, అంటే షెడ్యూల్డ్ టైం వస్తేనే ఇంటర్నెట్లో పబ్లిక్ అవుతాయి. అలాంటి షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్కి మాత్రం ఓపెన్ అయిపోతాయి. అది అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి, నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, దే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో అయినా సరే, ఈ వీడియోనే కాదు ఏ వీడియో అయినా సరే, పూర్తిగా మొదటి నుంచి ఎవరి దాకా చూడండి, వినండి. నేను మాట్లాడేది, చెప్పేది, పాడేది, వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి. అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా చేయకండి, అలాగే మ్యాక్ సిస్టమ్ ద్వారా కూడా చేయకండి. సరిగా అవ్వట్లేదు అని చాలామంది చెప్తున్నారు. చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. సో జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి. సరేనా, ఇప్పుడు ఈ భాగంలో ఉన్నదంతా ఒకసారి ప్లే చేద్దాం.
మళ్ళీ రేపటి రెండో భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.